अंदर की नमस्कार निन्ना अमरावती पेदल इथल पैना कोर्ट तीर्प पट मे अंदर चाल सतोष का उन्ना अमरावती प्रात वेल चिल्लर इल्ल प्लाट्लु पेद प्रजल कार्यक्रम राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु चेपट्टिनप्पुडु दानिकि प्रति चोट अड्डंकि सृष्टिंचुकुंटू प्रति अडुगुन अड्डु तगुलुतू वच्चिन टीडीपी नायकुलंदरू कूडा चंप चेल्लम अनिपिंचे विधंगा निन्न कोर्टु इच्चिन तीर्पुलो कनिपिस्ता उंदी वाळ्ळु मोदटि नुंडि कूडा मीरु गमनिंचोच्चु चंद्रबाबु नायडु अमरावती अने ओक प्रांतं अक्कड पेट्टिन दग्गर नुंचि ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో పేదవాళ్ళు ఉండకూడదనే భావం ఏర్పర్చుకొని ఉన్న చంద్రబాబు నాయుడు పేదవాళ్ళపైన పగబట్టిన చంద్రబాబు నాయుడు దాన్ని చూపిస్తూనే వచ్చారు మొదటి నుండి కూడా ఆయన గెలిచిన మొదటి నుండి కూడా అందులో భాగంగానే అసైన్డ్ ప్లాట్లు అసైన్డ్ భూములు తీసుకునే దాంట్లో అసైన్డ్ ప్లాట్లు ఇచ్చే దానిలో చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారో తెలుసా అమరావతి ప్రాంతంలో శ్మశానాల్లో వాగుల్లో వంకల్లో పారంబోక స్థలాల్లో మాత్రమే అసైన్ రైతుకు ప్లాట్లు ఇచ్చారు చాలా విలువైన ప్రదేశాలలో మాత్రమే తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు వచ్చేటట్టు చూసుకున్నారు ఒక విషయం మరి తన సామాజిక వర్గానికి సంబంధించిన భూములు తీసుకునేటప్పుడు పసుపు కుంకుమ పెట్టి బట్టల పట్టు వస్త్రాలు బట్టలు పెట్టి ఆ ప్లాట్లు వాళ్ళందరూ కూడా సమర్పించిన సందర్భం చంద్రబాబు నాయుడు అసైన్డ్ రైతుల విషయంలో మాత్రం చిన్న చూపు చూసి ఒక రేషన్ డీలర్ దగ్గర నుంచి కోటా బియ్యం వచ్చినన్నట్టుగా పెద్ద కేక వేసి చెప్పినట్టు గతంలో చెప్పినట్టుగా చిన్న చూపు భావంతో ఇస్తే ఏమన్నా లేకపోతే లేదు మేము బలవంతంగానే తీసుకోగలుగుతాం లాక్కోగలుగుతాం ఈ భూములన్నీ మేము ఇచ్చినవి కాబట్టి అని మాట్లాడారు అలాగనే పాపం భయపడి కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది ప్లాట్లు దొరికిన కాడే దక్కుదాలనుకుంటే తీరా తీసుకొచ్చి ఆ ప్లాట్లన్నీ కూడా శ్మశానాల్లో వాగుల్లో డొంకల్లో ఇచ్చారు ఇక రెండో విషయం బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడ పెట్టారు గతంలో అంటే ఎక్కడ మారుమూలన కంపల్లో చెట్లలో చామల్లో వరదొస్తే మనిషి లోతు మునిగిపోయే దగ్గర బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఉండాల్సిన ప్రాంతం అది కాదు ఆయన మన దేవుడు కాబట్టి ఖచ్చితంగా నగరం నడిబొడ్డులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డులో వందల కోట్ల రూపాయల వాల్యూ కలిగిన భూమిలో ఆ విగ్రహం బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టే పరిస్థితి అది పోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళు కూడా ఉండాలి పేదవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అందరం మరి మనం కోరుకునేది ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ దందా చేసే రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అందులో పేదలందరికీ ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలి ఈ అమరావతి ప్రాంతంలో కూడా పేదవాళ్ళందరూ ఉండాలని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు 50,000 చిల్లర ఇళ్ల ప్లాట్లు ఆయన ఇస్తా ఉన్నప్పుడు దానికి రకరకాలుగా అడ్డంకులు సృష్టించి కోట్ల వేసిన విధానం అయితే చాలా బాధాకరం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కోట్లో ఏం ప్రస్తావించారంటే వీళ్ళు పేదవాళ్ళు కానీ ఎస్సీలు బీసీలు వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటే ఇది మురుకు కూపం కింద మారి ఇబ్బంది పడి డెవలప్మెంట్కి ఆటంకం కలుగుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు అనుకున్న అమరావతిలో తనకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఎస్సీలు బీసీలు అనగారిన జాతులు ఎవరు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రజా రాజధాని కావాలి అందరం అందులో ఉండాలి అమరావతి ప్రాంతంలో అందరూ ఉండాలని చెప్పి కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ వ్యత్యాసం అంతా గమనిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఈ పేదాల మీద మరి ఎస్సీలపైన బీసీలపైన పగబట్టినట్టుగా ఎందుకంటే 2019లో ఆయన్ని ఓడించారు కాబట్టి వీళ్ళందరూ నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళ మీద నేను కక్ష తీర్చుకోవాలనే విధంగా కనీసం నివాస స్థలం ఇవ్వడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికి సరిపోదన్నట్టుగా తన దాయాదులను పెట్టించుకొని కొంతమంది జేఏసీ అని కొంతమంది పేర్లు పెట్టుకొని ఆ ఇళ్ల ప్లాట్లు అడ్డుకుంటున్న విధానం అంతా కూడా చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి సందర్భంలో నిన్న కోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించింది ఇకనన్న మారమని చెప్తా ఉన్నాం
ఇంకా పేదవాళ్ళందరూ కూడా ఊరు చివరనే ఉండాలి. ఈ అనగారిన జాతులు ఎస్సీలు బీసీలు కొద్దోళ్ళందరూ పేదోళ్ళందరూ మధ్యతరగత వ్యక్తులందరూ కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి వీళ్ళందరూ ఊరు చివరనే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకున్న విధానం చూస్తామంటే చాలా చాలా అంటే చాలా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో 14 సంవత్సరాలు చేశాను నేను అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకునే వ్యక్తి పేదల పట్ల ఇంత వివక్షత ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ పట్టిన దరిద్రం ఎవరు ఉన్నారంట చంద్రబాబు నాయుడు తప్ప మరో వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఇంకనన్నా కళ్ళు తెరుస్తాడంటే లేదు లేదని చెప్పి ఇవాళ తగుదనమ్మని తన బినామీలందరినీ కలిపి సుప్రీంకోర్టుకు పంపించిన విధానం ఏదో రకంగా అడ్డుకోవాలి, ఏదో రకంగా కొర్రి పెట్టాలి, ఏదో రకంగా వీళ్ళందరినీ ఆక్షేపించాలి ఆపాలి అనే విధంగా ఇదంతా చూస్తా ఉంటే వీళ్ళు కోరుకుంది నిజంగా చంద్రబాబు నాయుడు అనుకునే బినామీల రాజధానినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు ప్రజా రాజధాని కావాలా మనందరం కూడా ఆలోచించాలని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే మీరు మాత్రం దాన్ని ఆటంకపరిచి పేదోడు కడుపు కొట్టే విధంగా మీ అందరూ ఆలోచన చూస్తూ ఉంటే చాలా నీచమైన సంస్కృతి తరలిపోయాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎక్కడైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గతంలో ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు చేశానని చెప్పుకునే వ్యక్తి అరే పేదలకు ఇళ్ళ ప్లాట్లు ఇస్తాంటే యా ఇవ్వండి మంచిది కదా వాళ్ళందరూ బాగుండాలి కానీ ఏ నాయకుడైనా కొద్ది వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అడిగినా కానీ చెప్తారు సరే సార్ ఇవ్వచ్చు అని చెప్పి ఇంత కుట్ర ఇంత కుళ్ళుతో ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తూ దాన్ని అడ్డుకొని ఏదో రకంగా ఆటంకపరచాలని చూస్తున్న చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి కూడా పేదలందరూ కూడా కలిసి తరిమి కొడతారు. నేను అచ్చెన్నాయుడు అంటారు మేము వచ్చిన తర్వాత అంట మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు వచ్చిన తర్వాత అంట అమరావతిలో ఏదైతే ఇళ్ల ప్లాట్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఎల్లగొట్టేస్తాం నీ బాబుగాడి సొమ్ము మరి నువ్వు ఎల్లగొట్టడానికి మేము చూస్తూ ఉంటాం నీది చంద్రబాబు నాయుడిదే కదా మేము రైతులము పలానా జోన్ 5లో మాకు ఇవ్వడా వీళ్ళకి పలానా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని మీకు చెప్పడానికి హక్కులు ఎక్కడ ఉండే అమరావతి సీఆర్డీ ప్రాంతంలో ఉన్న భూములు మీవా రైతుల దగ్గర నుంచి సేకరించినవి మరి రైతులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా తగిన ప్లాట్లు తీసేసుకున్నారు మిగిలిన భూ అంతా కూడా గవర్నమెంట్దే కదా గవర్నమెంట్ ప్లాట్లు మీకే గవర్నమెంట్ ప్లాట్లలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే మీ ఏడుపులేంటి మీ కడుపు అంటేంటి పేదవాడే మీరు మూడు పూట్ల ఎంజాయ్గా సరదాగా కార్లు కొనుక్కొని మంచి ఎంటర్టైన్మెంట్ జీవితం మీరు గడుపుతూ ఉంటే పేదవాడు కనీసం ఒక సెంటున్నర సెంటు స్థలంలో అక్కడ ఉండడానికి వీల్లేదా అంత కడుపు అంటే ఏమొచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఇకనన్నా మనిషిలా ఆలోచించు పశు సంస్కృతి కాకుండా మనిషిలాగా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు. ఇంకా కూడా మీరు ఈ దుర్మార్గంతోనే ముందుకెళ్తామంటే 2024లో మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి ఒకసారి. అందులో ఉన్న ఎస్సీ నాయకులు కూడా తగుదినమ్మ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమి చెప్తుంది ఏమి చెప్తుంది ఒరే నాయన చంద్రబాబు నాయుడు మా వాళ్ళకే కదా ప్లాట్లు ఇస్తామంది మా అన్నగారిన జాతులు పేదవాళ్ళు ఎస్సీలు బీసీలకు ప్లాట్లు ఇస్తూ ఉంటే మేమెందుకు అడ్డుకోవాలని చెప్పి అందులో ఉన్న ఎస్సీ నాయకులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వరలరామయ్య గారు లాంటి వాళ్ళు మాట్లాడాల్సింది పోయిండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ పడుతున్నారు అంటే మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేద్దామనుకుంటా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వద్దనుకున్న రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందరికి ఇళ్ల ప్లాట్లు ఇస్తూ ఉన్నారు మీరు వద్దని మీరు ఇవ్వం ఈ తగు ప్యాకేజీ సమాన ప్యాకేజీ మేము ఇవ్వనుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాన ప్యాకేజీ ఇస్తానికి సిద్ధంగా రెడీ అవుతా ఉన్నారు. అసైన్ రైతులను చిన్నచూపు మీరు చూస్తే కాదు కాదు వాళ్ళు మనతో పాటు సమాన హక్కులు కలిగి ఉన్న వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మీరు అంబేద్కర్ గారు విగ్రహం ఎక్కడో పెట్టాలని చూస్తే నగరం నడిబొడ్డులో పెడతా ఉన్నారు. మీరందరూ కూడా ఎస్సీలు బీసీలు అమరావతి ప్రాంతంలో ఉండడానికి వీల్లేదంటే లేదు ప్రజా రాజధాని కావాలంటే వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు నక్కగా నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏనాడన్నా మంచి మనిషిగా కుళ్ళు కుట్రలేని వ్యక్తిగా ఈ చంద్రబాబు నాయుడు ఆలోచించాడు ఏ రోజన్నా మంచి మనసుతో ఎప్పుడు చూడు తన తన అధికారంలో ఉన్నంతసేపు ఎవడు కనిపించడు ఎవరు కనిపించరు దురహంకారంతో ప్రవర్తిస్తాడు. అధికారం పోయిన తర్వాత మాత్రం పేద పలుకులు పలుకుతూ వాళ్ళకి అది జరిగింది ఇది జరిగిందని చెప్పి లేనిపోయిన పెయిడ్ ఆర్టిస్టులందరినీ పెట్టుకొని మాట్లాడిచ్చి ఇవాడ అలాంటి ఆర్టిస్టులందరినీ కూడా ఢిల్లీ పంపి వీళ్ళకి ఇలా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టులో వేయండి అని చెప్పి సలహాలు ఇస్తా ఉన్నామంటే ఇంతకంటే నీచమేమన్నా చంద్రబాబు నాయుడు ఇంతకంటే దుర్మార్గం ఉందా. కాబట్టి నిన్న జరిగిన నిన్న వచ్చిన తీర్పులో పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 50 వేల కుటుంబాలు
చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ కుటుంబాలందరూ సంతోషంగా ఉన్నారు. మాకు కూడా అమరావతి ప్రాంతంలో ఎల్లప్రాట వస్తా ఉందని చెప్పి సంతోషంగా ఉన్నారు. నువ్వు ఇక మౌనంగా ఉండటం చాలా మంచిది, ఎందుకంటే నీకు ఎక్కడపోయినా దారిలోనే మూసుకుపోయిని. మేము ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, పేదలందరూ ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలని చెప్పి. కానీ ఎవరు బాగుంటానికి లేదు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కుమారుడు లేదా లోకేష్ కుమారుడు ఇలా రకరకాలుగా వాళ్ళు మాత్రమే బాగుండాలి, తమ సామాజిక వర్గమే బాగుండాలని కోరుకుని టీడీపీ నాయకులకి బినామీలు రాజధానిగా తయారు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి మోసాలు చేసి అగ్రవర్ణాలన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి ఎక్కడెక్కడ అక్కడ అమరావతి ప్రాంతం వస్తుందని ముందేమే నూజివీడు అన్నారు గతంలో ఫస్ట్ ఒకసారి పాపం, తర్వాత నాగర్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత అమరావతి వైకుంఠపురం అన్నారు, లాస్ట్లో తుళ్ళూర్ల ప్రాంతంలో భూములన్నీ కొనుగోలు తన సామాజిక వర్గం కొనుక్కున్న తర్వాత తన టీడీపీ నాయకులందరూ కొనుక్కున్న తర్వాత తీసుకొచ్చి తుళ్ళూరు ప్రాంతంలో పెట్టారు. ఇది మోసం కాదా? ఇది దుర్మార్గం కాదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిపైన సిట్టు విచారణ ఇస్తే దాన్ని అడ్డుకున్నావు, దాన్ని అడ్డుకోవాలని చూసావు. ఇవాళ ఏమైంది? న్యాయమే గెలిచింది కదా. కాబట్టి ఇకనైనా భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడా చంద్రబాబు నాయుడు కానీ చూస్తూ ఉంటే ఆ మనిషి మరి దేవుడు ఎదురయ్యి నాయన మారు చంద్రబాబు అంటే మారనంటే మారననే రకంగా దేవుడికి కొడుకు ఎదురు చెప్పే వ్యక్తిలాగా తయారాడు. కాబట్టి ప్రజలే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎవరైతే గతంలో మమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మమ్మల్ని చిన్న చూపు చూశారో, అదే ప్రాంతంలో మా అందరినీ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందులో అక్కడ ఇచ్చే ఇళ్ల ప్లాట్లో వీలైనంత తొందరగా చాలా పండుగ వాతావరణం ఇళ్ల ప్లాట్లు పంచుతాం. ఖచ్చితంగా మేమందరం కూడా మా అనగారిన జాతులన్నీ కూడా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, మధ్య తరగతి పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం, ఉంటాం కూడా. 2024 కాదు, 2029 కాదు, ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు మర్చిపోకుండా ఈ ప్రజలు తీర్పునిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. బయట నుండి కాదండి, కొన్ని ప్రాంతాలు అమరావతి ప్రాంతంలో ఉన్న వ్యక్తులే కదండి, ఆ సరౌండింగ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సిటీలు ఇవ్వడానికి అనుకూలంగా లేని వ్యక్తులందరికీ కూడా తీసుకొచ్చి అక్కడ ఇస్తాం. అది ఏమండి హ్యాండ్వర్క్ చేయలేదు కానండి, కంప్లీట్గా ఎవరి పేరు మీద వెళ్ళి ఎవరికి వెళ్ళి మొత్తం లిస్ట్ ఫైనల్ అయిపోయింది. ఎవరికి పెండింగ్ లేదండి, ఎవరికి పెండింగ్ లేదు. కంప్లీట్గా వాళ్ళందరూ ఒక ఇల్లు ఒక హౌస్ ఏదో పెండింగ్ ఉంది, అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఆయన ఆ హౌస్ కూడా వాళ్ళకి ప్రమోట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చేస్తాం సార్ అని చెప్పాను, రెడీగా ఉన్నామండి ఆ విషయంలో కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.